తెలుగు ప్రజలందరికీ నమస్కారం కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం కొత్త ఆశలతో కొంత ఆందోళనతో మనం రెండు వేల ఇరవై అడుగు పెడుతున్నాం ప్రపంచం ఎప్పుడూ కూడా మంచి మార్గానే పెడుతుంది ఆధునిక యుగంలో గతంతో పోలిస్తే ఎంతో మంచి జరుగుతుంది అదే సమయంలో ఆశలతో పాటు ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మనం ఏం కోరుకోవాలి తెలుగు ప్రజలంగా ఇటీవలనే కర్ణాటకలో కొత్త ప్రభుత్వం వచ్చింది అక్కడ ప్రధానంగా ముందుకొచ్చిన అంశాలు ఏ మేరకు ఓ పక్కన ఆర్థిక ప్రగతి మౌలిక సదుపాయాలు పెట్టుబడుల ప్రోత్సాహం రెండో పక్కన సామాన్యుల వ్యక్తిగత సంక్షేమం రెంటిని ఏ రకంగా కలపటం సమతూకాన్ని సాధించడం ఎట్లా మనకున్న ఆర్థిక వనరులను మించి ఖర్చు పెట్టినట్టయితే వచ్చేతరం నాశనం అవుతుంది ఆ నేపథ్యంలో ఆ ఎన్నికలు జరిగినాయి ప్రజలు తీర్పునిచ్చినారు హైదరాబాద్ నగరం ఒక రకంగా స్పందించింది ఆర్థికాభివృద్ధి ఫలితాలు చూశారు కాబట్టి ఆ ఫలితాలు అంతగా కనిపించినటువంటి ప్రాంతాల్లో మరో రకంగా స్పందన వచ్చింది కానీ ఎన్నికైన ప్రభుత్వం ఇప్పటివరకు ఆచితూ అడుగులు వేస్తున్నది అది ముదాహం రేపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి లోక్సభతో పాటు జాతీయ స్థాయిలో లోక్సభలో కానీ రాష్ట్రంలో కానీ మనం కోరుకోవాల్సింది ఏమిటి నేపథ్యంలో మొట్టమొదటిది రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు నెగ్గినా ఆర్థిక ప్రగతి అత్యంత కీలకం దేశ భవిష్యత్తుకి ఆర్థిక ప్రగతి కావాలి అని చెప్పన్నట్టయితే మౌలిక సదుపాయాలు కావాలి మనం సంక్షేమానికి ఆర్థిక ప్రగతికి మధ్య సమతూకాన్ని పాటించాలి అప్పు చేసే పప్పు కొడుతంటాం ఆపేయాలి మన పిల్లలకి నైపుణ్యం రావాలి ఉపాధి కల్పనలో భాగస్వాములు కావాలి పారిశ్రామికీకరణ జరగాలి పెట్టుబడులు రావాలి ఆర్థిక ప్రగతి లేకపోతే వేదరికంలో ఉన్న సమాజం భవిష్యత్తు అంధకారం అవుతుంది కాబట్టి మొట్టమొదటి కోరుకోవాల్సింది అధికారంలో ఎవరున్నా ఎవరు వచ్చినా ఆర్థిక ప్రగతికి పెద్దపేట వేస్తారా మన పిల్లల భవిష్యత్తుని కాపాడతారా లేకపోతే పిల్లల భవిష్యత్తుని తాకట్టు పెట్టి ఈ వేళ తాత్కాలిక అవసరాలు తీర్చుకుంటారా మన బిడ్డల భవిష్యత్తు కోసం బతికేటువంటి జాతి మనది కులం మతం ప్రాంతం భాష ఈ తేడాలు లేకుండా మనందరం బతికేది మన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ ఆశల్ని చంపుకుని తమ కోరికల్ని పక్కన పెట్టి ఎన్నో త్యాగాలకు సిద్ధపడి పిల్లల భవిష్యత్తు కోసం బాటలు వేస్తారు అన్ని కులాల్లో అన్ని మతాల్లో అన్ని ప్రాంతాల్లో ఈ దేశంలో అలాంటిది మన ప్రభుత్వాలు భవిష్యత్తును చంపేసి ఈవేళ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తే మన పిల్లల భవిష్యత్తు సమాధైపోతుంది ఇక రెండోది మనం కోరుకోవాల్సింది మన దేశంలో చట్టబద్ధ పాలన లేదు బడితో ఉన్నవాడిదే బరిగా ఉన్నది ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో జాతీయ స్థాయి కూడా అధికారం చట్టాన్ని శాసిస్తున్నది నేర పరిశోధనని శాసిస్తున్నది కానీ దానిలో కూడా మార్పులు రాకపోతే మరింత అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఒక గోండా రాజ్యాన్ని తీసుకొస్తే ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనం కావటమే కాదు సమాజం అల్లకొల్లం అవుతుంది ఈవేళ కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో ఈ విపరీత ధోరణులు బడితే బర్రే అధికారంలో ఉంటే ఏమైనా చేయవచ్చు ఎవడైనా ఇబ్బంది పెట్టచ్చు గోండాలకు అండగా ఉండొచ్చు ప్రజలంతా కూడా మాకు బానిసలు అన్న భావం వ్యాపిస్తున్నది ఖచ్చితంగా దాన్ని అరికట్టాలి కాలక్రమేణా చట్టబద్ధ పాలనకి మంచి మార్గం ఏర్పడాలి పోలీస్ యంత్రాంగం కావచ్చు ప్రాసిక్యూషన్ కావచ్చు ఫారెన్సిక్స్ కావచ్చు లేకపోతే కోర్టుల్లో పద్ధతులు కావచ్చు కోర్టుల పనితీరు కావచ్చు ఇవన్నీ మౌలికంగా మార్చాలి కానీ అవన్నీ జరిగే లోపల కనీసం ఉన్నంతలో సంసారపక్షంగా అయినా సరే చట్టబద్ధ పాలన కనీస పరస్పర గౌరవం లేకపోతే అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాన్ని పీడించుకు తింటాను మాఫియా స్థాయిలో నేను అవినీతికి పాల్పడతాను అన్నట్టయితే ప్రజాస్వామ్యం నాశనం కావటమే కాదు సమాజం అలకల్లో కాబట్టి కొంతమేరకైనా హుందా పరిపాలన పరస్పర గౌరవంతో సాగేటువంటి రాజకీయం ప్రజల హక్కుల్ని కాలరాయకుండా ఉండేటువంటి పాలన అది కోరడం మన కనీస కర్తవ్యం దానికోసం మనం పాటుపడాలి అది వస్తుందని ఆశిద్దాం ఇక మూడోది మనం ఆలోచించాల్సింది ఆర్థికాభివృద్ధి వస్తున్నది కొన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల కాకపోయినా తెలంగాణ ఎన్నికల్లో మనం చూసింది ఏమిటి ఆర్థికాభివృద్ధి ఫలితాలు అందినటువంటి హైదరాబాద్ నగరం చుట్టుపక్కల ఎన్నికల్లో తీర్పు ఒక రకంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అధికారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేశారు ఎక్కువ ప్రాంతాల్లో ఎందుకని ఆర్థికాభివృద్ధి జరుగుతున్నా ఆ ఫలాలు సామాన్యులకు అందలేదు రెక్కాడితే డొక్కాడిన వాళ్ళ భవిష్యత్తు బాగుపడుతుందని విశ్వాసం కలగటం లేదు కాబట్టి తాత్కాలిక సంక్షేమానికి పెద్ద వేశారు నిజమైన ఆర్థిక అభివృద్ధి ప్రజాస్వామ్యంలో ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలి అని చెప్పినట్టయితే అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి కాబట్టి చిన్న పట్టణాలు రావాలి గ్రామాలకి పట్టణాలకి మధ్య దూరం జరిగిపోవాలి వ్యవసాయానికి ఇతర రంగాలకి మధ్య దూరం లేకుండా రెండు కూడా కలిసిపోవాలి ఆ చిన్న పట్టణాల్లో మౌలిక సదుపాయాలు వచ్చినట్టయితే విద్య ఆరోగ్యం ఉన్నట్టయితే ఉపాధి కల్పన మార్గాలు ఉన్నట్టయితే అక్కడే దూర ప్రాంతాలకు వలస లేకుండా నిరుపేదలు అక్కడే బతకచ్చు బాగా ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం వస్తుంది కానీ మామూలు నైపుణ్యాలతో ప్రజల జీవితాలు ఎక్కడుంటే అక్కడ మనకు అవసరాలు ఉంటాయి ప్రజల అవసరాలు ఎక్కడుంటే అక్కడ ఉపాధి వస్తుంది పొట్ట చేత పట్టుకుని సుదూర ప్రాంతాలకు వలస పోవాల్సిన అవసరం ఉండకూడదు సామాన్యులు తక్కువ నైపుణ్యంతున్న వాళ్ళు అక్కడ దుర్భర జీవితమే కాకుండా అండగా ఉండే మనుషులు ఎవరు ఉండరు చిన్నపాటి సమస్య వస్తే సంక్షోభం అవుతుంది కాబట్టి వీలున్నంత మేరకు ఇన్స్టివ్ ఆర్గనైజేషన్ అంటాం ఎక్కడికక్కడ చిన్న పట్టణాలు ఏర్పడి గ్రామాలకి పట్టణాలకు మంచి సంధానం జరిగి అక్కడ ఉపాధి కల్పన జరిగి ఆర్థిక అభివృద్ధి పెరిగినట్టయితే అక్కడ ఆవాసాలు వస్తాయి పట్టణాలు పెరుగుతుంటాయి అక్కడ ఇళ్ళు ఉంటాయి గ్రామంలో పని చూసుకుంటారు పట్టణంలో వ్యాపారం చూసుకుంటారు పిల్లలు చదువు చూసుకుంటారు ఉపాధి చూసుకుంటారు ఆ రకంగా ఏర్పాట్లు కావాలి కాబట్టి వికేంద్రీకరించిన అభివృద్ధి కొద్దిపాటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తే మిగతా అంతా కూడా మార్కెట్ చూసుకుంటుంది దాంతోపాటు అధికార వికేంద్రీకరణ అభివృద్ధిని వికేంద్రీకరించకపోతే అధికారాన్ని వికేంద్రీకరించకపోతే ప్రధానికి రాష్ట్ర రాజధానికే వెళ్ళాలి దేశ రాజధానికే వెళ్ళాలి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అనుకున్నట్లయితే ప్రజాస్వామ్యం వికసించదు బాధ్యతతో కూడిన అధికారం స్థానిక ప్రభుత్వాలకు ఉండాలి జవాబదారితోన ఉండాలి ప్రజలకు అర్థం కావాలి ఓటు ఎవరికి వేస్తున్నావు ఏం జరుగుతోంది పన్నులేం కడుతున్నాం మాకేం వస్తుంది మరి అధికారం ఎక్కడుంది బాధ్యత ఎక్కడుంది ఇది అర్థమైతే తప్పులు జరిగిన సవరించుకుంటాం మంచి నాయకత్వం ఎదుగుతుంది ప్రజాస్వామ్యం వికసిస్తుంది ఇక చివరగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతమైనవి ఓ పార్టీ ఓ మంత్రివర్గం వస్తుంది మరి మంత్రివర్గం పోతుంది శాసనసభలో కొందరు సభ్యులు వస్తారు మరి కొందరు సభ్యులు పోతారు కానీ పరిపాలన అవిశ్రాంతంగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంతేగాని లాగా నిన్న చేసిన నిర్ణయాల మొత్తాన్ని వాళ్ళ పెడచేవిని పెట్టి మార్చేస్తానని చెప్పంటే ప్రజాస్వామ్య పరిపాలన సాధ్యం కాదు రాచరికంలోనే సాధ్యం కాల ప్రజాస్వామ్యంలో అది అసాధ్యం ప్రమాదకరం తొగ్గులకు ధోరణి పోవాలి ఎన్నికలు విప్లవం కాదు ప్రతి ఎన్నిక కూడా గతంలో ఉన్నటువంటి అనుభవాన్ని బేరేజ్ వేసుకుని దాని నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తుకి పునాది వేసేది అంత తప్ప గత మొత్తాన్ని కాలరాచి ఆ భవనాలన్నీ కోలదృసి ఇవాళ కొత్తగా పునాదులు వేయటం కాదు ఉన్న పునాదుల మీద పెరుగుతున్నాం మనం గతం మీదే భవిష్యత్ నిర్మాణం అవుతుంది కాబట్టి గతంలో ఉన్న మంచిని కొనసాగించటం పొరపాటు సరిదిద్దుకోవటం మరిన్ని కొత్త పుంతలు దొక్కటం అది ఎన్నికల నుంచి వచ్చే సందేశం అంతే తప్ప తొగ్గులక్కలాగా ఇష్టం వచ్చినట్టుగా రోజుకో నిర్ణయం చేస్తుంటే ప్రభుత్వాలు ప్రతిరోజు విప్లవం ద్వారా మారిపోయిన భావన వచ్చినట్టయితే అది సమాజానికి చాలా హానికరం అవుతుంది కాబట్టి ఆ ధోరణి పోవాలి ఈ నాలుగిటిని గుర్తుంచుకున్నట్టయితే కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని పక్కన పెట్టి పార్టీలను మతంలాగా మార్చి తన్నులాట్లు పోయి మన పిల్లల భవిష్యత్తు మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి సామరస్యం మన ఉమ్మడి అవసరాలు తీర్చటం ఇదే మనందరికీ సామాజిక జీవనంలో వ్యక్తిగతించాల్సిన అవసరాలను గుర్తించినట్టయితే అందమైన జీవితం మన ముందు ఉంటుంది అద్భుతమైన సాంకేతిక మార్పులు వస్తున్నాయి ప్రపంచంలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఊహించాలని మార్పులు వస్తున్నాయి ఒకప్పుడు మనకు అసాధ్యం అనుకునే మనందరికీ అందుబాటులో ఉంటున్నాయి ఇవాళ మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మన పరిపాలన కాస్తంత బాగుపడినట్టయితే మన రాజకీయంలో కొద్దిపాటి విచక్షణ ఉన్నట్టయితే మనందరం కూడా సొంతంగా ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సమాజంలో పది మంది అవసరాలు కూడా తీర్చడం మన జీవితాలకు అవసరాన్ని గుర్తించినట్టయితే వ్యక్తి సమాజం అవినాభావ సంబంధాన్ని గుర్తించినట్టయితే అందమైన జీవితం మన ముందు ఉన్నది వచ్చే సంవత్సరంలో వచ్చే దశాబ్దంలో వచ్చే తరం కాలంలో నిరుపేదరికం నుంచి భా భారతదేశం ఓ గర్వించదగ్గ దేశంగా పెరగడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి వాటిని ఉపయోగించుకోవటం కోసం ఇంగీత జ్ఞానం కావాలి పరస్పర సహకారం కావాలి ఒకరి మీద ఒకరు అన్నటువంటి విజ్ఞత కావాలి మంచి రాజకీయ మంచి పరిపాలన కావాలి అవన్నీ రెండు వేల ఇరవై నాలుగులో సిద్ధిస్తాయని చెప్పని మన పిల్లల అందమైన భవిష్యత్తుకి వచ్చే తరం ఔన్నత్యానికి మనం బాటలు వేస్తామని మనసారా ఆశిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను